హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఇమ్యూనిటీని పెంచే తెలగపిండితో ఎంతో రుచిగా ఉండే కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే ఇడ్లీ పొడిగా కూడా తినచ్చు. తెలగపిండి తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో రుచిగా ఉండే ఈ తెలగపిండి కారపొడి తయారు చేసుకోవడానికి నేను 1/4 కిలో తెలగపిండి తీసుకున్నాను. దానికి సరిపడగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. తెలగపిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మిగిలినవన్నీ అడ్జస్ట్ చేసి వేసుకోండి. 1/4 కిలో తెలగపిండికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1 పెద్ద సైజు వెల్లుల్లిపాయని ఒలిచిపెట్టుకోండి. అలాగే 6 లేదా 8 ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఇప్పుడు కారపొడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ముందుగా తెలగపిండి వేసుకుని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. తెలగపిండి వేగితేనే కారపొడి కమ్మగా ఉంటుందండి. ఇది మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుతూ మంచి అరోమా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే బాగా వేగిపోయింది కదా. ఇలా కలర్ మారి బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కారపొడి చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకుని వేయిస్తే తొందరగా పాడైపోతుందండి. ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసుకుని వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే బాగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా వేయించి పెట్టుకున్న తెలగపిండిలో వేసుకుని వీటన్నింటినీ బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారపొడిని 1 ప్లేట్లోకి వేసుకుని బాగా చల్లారిన తర్వాత తడి లేకుండా పొడిగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇమ్యూనిటీని పెంచే తెలగపిండితో ఎంతో రుచిగా ఉండే కారపొడి ఎలా తయారు చేసుకోవాలో, తెలగపిండి తినని వాళ్ళకి ఇలా కారపొడి తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ కారపొడి ప్రతిరోజు 1 ముద్దలో వేసుకుని కొద్దిగా నువ్వుల నూనె కలుపుకుని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.